సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో ప్రధానంగా పలు చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఆన్లైన్లో సినిమాల టికెట్ల అమ్మకాలు, అలాగే ఆర్డినెన్స్కు ఇంకా సినిమాటోగ్రఫీ చట్టం సవరణ ఆర్డినెన్స్కు ఆమోదం తెలుపనుంది. అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కార్యకలాపాల పర్యవేక్షణ కోసం శాఖ ఏర్పాటుపై మంత్రివర్గం చర్చించనుంది. సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో ప్రధానంగా పలు చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఆన్లైన్ సినిమా టికెట్ల అమ్మకాల ఆర్డినెన్స్కు సినిమాటోగ్రఫీ చట్టం సవరణ ఆర్డినెన్స్కు ఆమోదం తెలుపనుంది. అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కార్యకలాపాల పర్యవేక్షణ కోసం శాఖ ఏర్పాటుపై మంత్రివర్గం చర్చించనుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. అయితే ఈ భేటీలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? శిల్పా, కొద్దిసేపటికేనంటే సీఎం అధ్యక్షతన మరోసారి మంత్రివర్గం భేటీ అయింది. దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కొన్ని కీలక అంశాలు ఉన్నాయో అంశాల పైన చర్చించి ఆమోదం తెలపడానికి కూడా మంత్రివర్గం సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆన్లైన్ సినిమా టికెట్ల అమ్మకాలను ఆర్డినెన్స్ ఆమోదం తెలిపే విధంగా కూడా మంత్రివర్గంలో చర్చిస్తారు. అంతేకాకుండా సినీ ఫోటోగ్రఫీ చట్టానికి, చట్ట సవరణకు ఆర్డినెన్స్ కూడా మంత్రివర్గం ఆమోదం తెలుపనున్న పరిస్థితి కనిపిస్తుంది. వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో కూడా అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా చర్చకు రావాల్సినటువంటి అంశాలు ఏమన్నాయి, అంతేకాకుండా ఈ శీతాకాల సమావేశాలకు సంబంధించినటువంటి ఇప్పటికే అటు బడ్జెట్ కేటాయింపులు జరిగిన నేపథ్యంలో కూడా ఇప్పటికే కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధులు, ఆ నిధులు ఆ సమీకరణ ఇప్పటికే కేంద్రం నుంచి వచ్చే ఆ సమీకరణలో భాగంగా ఇప్పటివరకు జన ప్రజలకి సంక్షేమ రూపాయలు ఇచ్చినటువంటి అంశాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు తెలిపేందుకు కూడా ఒక పూర్తి స్థాయిలో ఈ అసెంబ్లీ సమావేశాలు కూడా కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా టీటీడీలో ప్రత్యేక ఆహ్వాన తిరిగి ఏదైతే జీవో జారీ చేశారో దాని మీద కోర్టు కొంతమేర అభ్యంతరం తెలిపిన నేపథ్యంలో కూడా దానికి సంబంధించినటువంటి అంటే ప్రత్యేక ఆహ్వానిస్తున్న అంటే ప్రత్యేకమైనటువంటి చట్టం ఏది కాదు, ప్రత్యేక ఆహ్వానితను ఆహ్వానించడం అనేది కూడా టీటీడీకి ఇస్తున్నటువంటి ఒక అధిక ప్రాధాన్యత, అది ఒక గౌరవం అంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం తెలిపిన నేపథ్యంలో కూడా దాని మీద కొంత సందిగ్ధం ఉంది. అయితే దానిలో చట్ట సవరణ చేసి మరొకసారి ముందుకెళ్లే విధంగా కూడా అసెంబ్లీలో ఆమోదం తెలిపి మరొకసారి దాని కోర్టు దృష్టి తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి దేవాదాయ శాఖ స్థలాలు, దుకాణాలు లీజులకు సంబంధించినటువంటి అంశం అయితే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది. దానికి సంబంధించి దేవాదాయ శాఖ చట్ట సవరణ చేసి దీనికి ఇప్పటి వరకు ఉన్నటువంటి లీజులు ఎలా అవుతున్నాయి అంటే దేవాదాయకు సంబంధించిన భూములు కావచ్చు, దానికి ఉన్నటువంటి షాపులు ఏవైతే లీజుకి ఇచ్చారో దాని అంటూ పూర్తిగా చట్టం చేసి దాని ప్రకారం మళ్ళొకసారి నూతనంగా లీజులకు ఇచ్చేందుకు కూడా చట్టం తీసుకురావాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల అభివృద్ధి కార్యకలాపాలపై ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏదైతే సంక్షేమంలో దాన్ని ఒకసారి పర్యవేక్షించి ఒక శాఖను ఏర్పాటు చేయాలి, ప్రత్యేకంగా దానికోసం ఒక శాఖను ఏర్పాటు చేసి ఆ శాఖ ద్వారా కూడా ఆర్థికంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు వెళుతున్నాయా లేదా అనే దాని మీద దృష్టి సారించేందుకు కూడా ప్రభుత్వం సన్నద్ధం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజల అంతేకాకుండా పలు కంపెనీలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు రావడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో భూ కేటాయింపులు చేయాల్సిన అంశం అయితే ఉంది. దానికి సంబంధించినటువంటి భూ కేటాయింపులు ఎలా చేయాలి, ఏ ప్రదేశాల్లో భూ కేటాయింపులు ఎలా ఉన్నాయి, అసలు భూములు ఎలా ఉన్నాయి ఏంటనే దాని మీద ఇప్పటికే ఒక శాశ్వతమైనటువంటి ఒక సర్వే జరుగుతున్న నేపథ్యంలో కూడా సర్వే పూర్తయిన తర్వాత కేటాయింపులు చేసే విధంగా కూడా దాని మీద కూడా మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలిపే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.